టిఎస్ జెన్కో 2024 ఏఈ అలాగే కెమిస్ట్ ఈ రెండు పోస్టులకు ఎగ్జామ్ పోస్ట్పోన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. అలాగే మన వీడియోలో ఎగ్జామ్ కొత్త తేదీ గురించి తెలుసుకుందాం. ఓకే, వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీలో ఎవరైతే ఎగ్జామ్ ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ వీడియోకి ఎంత కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, పోస్ట్పోన్ అని చెప్పి టైప్ చేయండి. అలాగే రీజన్ కూడా టైప్ చేయండి, ఎందుకు పోస్ట్పోన్ కావాలని చెప్పేసి. ఓకే, ఎస్, చూడండి, ఇది టిఎస్ జెన్కో వెబ్సైట్ అనమాట. మనకి ఎగ్జామ్ సంబంధించిన వెబ్సైట్ ఇది, చూడండి. ఇక్కడ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విల్ బీ కండక్టెడ్ ఆన్ 31st 3 2024 ఇన్ 3 షిఫ్ట్స్. ఓకే, హార్డ్ టికెట్స్ 23 నుంచి 1 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఈరోజు డేట్ 28, సో 29 30 ఇంకొక 2 డేస్ మాత్రమే ఉంది ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కదా, 31st అంటే. సో హాల్ టికెట్ రిలీజ్ చేయాలి, హాల్ టికెట్ డౌన్లోడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో 100% 31st ఎగ్జామ్ అయితే ఉండకపోదు. ఇంకొక డేట్ అయితే మెన్షన్ చేస్తారు. మ్యాక్సిమం మనకు తెలిసిందంటే ఆ కొత్త డేట్ గురించి వితిన్ 1 or 2 డేస్లో, 31st రాక ఎగ్జామ్ ఉండదు కాబట్టి, సో 30 కానీ లేకపోతే 31st కానీ అఫీషియల్గా మనకు ఒక నోటీస్ అయితే రాబోతుంది, పలానా డేట్న ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి. ఓకే, సో అది ఎలక్షన్స్ తర్వాత మ్యాక్సిమం మనకి ఎలక్షన్స్ తర్వాత కండక్ట్ చేస్తారు. సో ఇది అప్డేట్. దీని గురించి మనకు ఈరోజు నైట్ కానీ లేకపోతే రేపు కానీ ఎప్పుడు అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో ఇమీడియట్గా వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీరు ఎవరైతే పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారో అది ఎలక్షన్స్ ముందే ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేకపోతే ఎలక్షన్స్ తర్వాత కండక్ట్ చేయాలా, అది కూడా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ.